ఈ సమయంలో మనం హీరోస్ అండ్ మార్టైర్స్ వీరులు మరియు హతసాక్షులు అనే విషయాలు ధ్యానించుకొని వస్తున్నాం. ఇవాళ 9వ వ్యక్తి గురించి ధ్యానిస్తాం. వచ్చే వారము 10వ వ్యక్తి అలెగ్జాండర్ వన్ అనే దాని గురించి ధ్యానిస్తాం. ఇవాళ మనం ధ్యానించబోయే ఆయన పేరు ఏంటంటే ఎవాస్టస్, EVARISTUS, ఎవాస్టస్. ఆయనకి అరిస్టస్ అని కూడా పిలుస్తారు, ARISTUS, అరిస్టస్ అని కూడా పిలుస్తారు. ఆ మాటకి అర్థం ఏంటంటేనండి, డియర్ ఆర్ వెల్ లైక్, ప్రియమైన వాడు, బహు ప్రీతి కలిగిన వాడు అని అర్థం దానికి. ఈయన 17వ తారీఖుని క్రీస్తు శకం 44వ సంవత్సరంలో బెత్లహేమ్లో పుట్టాడు. ఇట్స్ వెరీ డిఫరెంట్ పర్సన్, ఎంతవరకు మనం ధ్యానించడంలో వెరీ డిఫరెంట్ పర్సన్. దాని మీద మనం సెకండ్ హాఫ్ అంతా ధ్యానిస్తాం. బెత్లహేమ్లో పుట్టాడు, గ్రీక్ జూయిష్, గ్రీక్ యూదు. గ్రీక్ యూదు అంటే ఏంటి, గ్రీక్ అంటే యూదు అంటే అనుకోవచ్చు. అమెరికా దేశంలో న్యూయార్క్ అనే మహానగరం తూర్పు ఉన్నది, తూర్పు న్యూయార్క్, పడమరపడింది కాలిఫోర్నియా. ఈ న్యూయార్క్లో వ్యాపారవేత్తలు అందరూ యూదులే, మల్టీ బిలియనీర్స్, కోటాను కోట్లు వ్యాపారం చేసే వాళ్ళందరూ యూదులే. వాళ్ళు ఏం యూదులు అంటారంటే అమెరికన్ జ్యూస్ అంటారు. అది అందుకని మీకు గ్రీక్ జ్యూ అంటే అర్థం అవడానికి తెలుసు. అంటే గ్రీస్ దేశస్థులో ఈయన జన్మించాడు. వాళ్ళు అమెరికన్ జ్యూస్ అంటారు, యూదులే కానీ అమెరికన్ జ్యూస్ అని అంటారు. ఈయన ఫాదర్ పేరు కూడా మనకి దొరికిందండి, జూడా, యూదా, JUDA, యూదా. ఆయన తెలుగులో యూదా, ఇంగ్లీష్లో జూడా. ఈయన తర్వాత సక్సెసర్ అంటే వారసుడు ఎవరంటే అలెగ్జాండర్ పోప్ వన్, ఈయన సక్సెసర్ అంటే వారసుడు. ఈయన ముందున్న వాడు ఏంటంటే క్లెమెంట్ వన్. క్లెమెంట్ గురించి మనం ఆల్రెడీ ధ్యానించాం. క్లెమెంట్ చాలా గొప్పవాడు, చరిత్రాత్మకమైన వ్యక్తి. క్లెమెంట్ పేరు మీద 14 మంది పోపులు రన్ అయ్యారు. అంటే వాళ్ళ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ వాడు ఎవరు పోపు అయినా సరే వాడిని క్లెమెంట్ 2, క్లెమెంట్ 3, క్లెమెంట్ 4 అని పిలుస్తారు. క్లెమెంట్ చాలా గొప్పవాడు. అయితే ఈయన గురించి ఆలోచన చేస్తే 97వ సంవత్సరం నుంచి 107 వరకు ఈయన పోపుగా వర్తించాడు. ట్రోజన్ చక్రవర్తి కాలంలో ఈయన జీవించాడు. ఈ ట్రోజన్ అనేవాడు అధికారం చేపట్టిన తర్వాత 12 సంవత్సరాలు టైంలో ఉండేటప్పుడు ఈయన పోపుగా స్వీకరింపబడ్డాడు. ఈయన 5వ పోపు, క్లెమెంట్ 4వ వాడు. ఈ వర్ష క్రమం అంతా మనం ధ్యానించాం. లీనస్ అనే వాడు 2వ వాడు. కనుక ఈ పోపుల్లో ఈయన 5వ వాడు. ఈయన ఈ ఓర్డైన్డ్ 7 డీకన్స్ టు మానిటర్ ద ప్రీచింగ్ ఆఫ్ బిషప్. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈయన 7 పెద్దలని డిసైడ్ నిర్ణయించి పోప్ గారిని మెసేజ్ సందేశాలు మానిటరింగ్ చేయడానికి, వాటిని ప్రజలకు అందించడానికి కానీ, వారిని సర్దుబాటులు చేయడానికి కానీ, ప్రపంచానికి అందడానికి వారిని నియమించాడు. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నా 2వది ఏంటంటే, ఈ అపాయింటెడ్ సెవెరల్ డీకన్స్ టు అసిస్ట్ బిషప్. లాస్ట్ టైం నీకు చెప్పాను, డీకన్ అనే మాట టెకనాయిస్ అనే గ్రీక్ పదం నుంచి తీసుకోబడ్డది. టెకనాయిస్ అనే మాటకు అర్థం ఏంటంటే స్లేవ్, సేవకుడు, పరిచారకుడు. ఈయన డీకన్స్ని నియమించాడు. ఎందుకు నియమించాడండి? బిషప్స్కి అసిస్ట్ చేయడానికి, అంటే వారికి సహకరించడానికి. కానీ ఇవాళ కొన్ని సంఘాల్లో ఇది రివర్స్లో మనకి కనిపిస్తుంది. ఎలాగంటే డీకన్స్ పాస్టర్ని పరిపాలిస్తారు. డీకన్ అనే వాడి పని ఏంటంటే కాపరికి సహాయం చేయాలి వాడు.
వాడు కాపర్ని పరిపాలించే హక్కు వాడికి లేదు. కనుక అలాంటివి చూసేటప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఈయన సిస్టమ్ కరెక్ట్గా పాటించేవాడు. ఈయన పెద్దలు అనే డీకన్స్ అనేవాడు, పరిచారకులు అనేవాడు కాపర్కి సహకరించాలి. మన సంఘాలైన అలాగే ఉంటాయి. మన విలేజ్ చేసేవనండి, మన చేసేవనండి, కాపర్కి సహకరించాలి తప్ప కాపర్ని పరిపాలించేది సంఘం కాదు. తండ్రి కుటుంబాన్ని నడిపించాలి తప్ప తండ్రిని కుటుంబం నడిపిస్తే వాడు తండ్రి కాదు. నాయకుడు ప్రజలు నడిపించాలి తప్ప ప్రజలే వాడిని నడిపిస్తే వాడు నాయకుడు కాదు. కాపరి పరిస్థితి అంతే. కాపరి సంఘాన్ని నడిపించాలి తప్ప సంఘం కాపరి నడిపిస్తే వాడు కాపరి కాదు. ఈ చిన్న సత్యాన్ని కూడా తెలుసుకోకుండా కొన్ని సంఘాల్లో డీకన్స్ అనేవారు విషయకరం. పరిస్థితి ఏంటంటే చదువు సంధ్య లేని వాళ్ళు కూడా డీకన్స్గా నియమించబడుతుంటారు వాళ్ళ సంఖ్యను బట్టి. వాళ్ళు కూడా కాపరి మీద అధికారం చేస్తుంటారు. కోపం కాపరి ఎంతో చదువుకొని వేదాంత విద్యను అభ్యసించి సేవకు సమర్పింపబడి ఆయన దేవుని సేవ చేస్తుంటే ఈ డీకన్స్ వెళ్ళి ఆయన చెప్తుంటారు నువ్వు ప్రసంగం సరిగా చేయలేదు, ఇలాగ లేదు, అలాగ లేదు అని చెప్తుంటారు. కనుక ఈయన ఈ పోపు గారు ఈ ఎవరెస్ట్ సరేవాడు చాలా స్పష్టంగా అది చెప్పాడు, మీరు బిషప్కి సహకరించాలి. ఈ ప్రమోటెడ్ 6 priests, 6 priests బోధించే ఊరిని, 2 deacons, 5 bishops నిర్ణయించి వివిధ రకాలైన సంఘాల్లో వారిని వెళ్ళి తీసుకొని పెట్టాడు. ఎంతవరకు మనం ధ్యానించిన ఎవరు ఈ పనులు చేయలేదు. క్లెమెంట్ అనేవాడు వచ్చేసరికి వాడు చాలా రిఫర్మేషన్ చేసుకొచ్చాడు, చాలా మార్పులు చేసుకొని వచ్చాడు క్లెమెంట్ అనేవాడే. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఇంకా డీప్గా చేస్తాడు. దానికి కారణాలు తర్వాత ధ్యానిస్తాడు, ఎందుకు ఎంత జ్ఞానం మీకు దేవుడు ఇచ్చాడు అనేది. తర్వాత ఏంటంటే ఈ ఆల్సో ప్రొమోటెడ్ దట్ అపోస్టల్ జాన్ డైడ్ డ్యూరింగ్ ద బిగినింగ్ ఆఫ్ ఎవర్చెస్ రీసన్. ఈ ఎవర్చెస్ అనేవాడు పరిపాలన ప్రారంభించే దినాల ముందులోనే యోహాన్ గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు తెచ్చుకున్నాడు. ఈ డివైడెడ్ రూమ్ ఇంటూ సెవరల్ ప్యాసెస్ ఫౌండర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది కేథడ్రల్ ప్రీస్ట్స్. అందుకే మీకు చెప్పేది చాలా ప్రత్యేకమైన ఈ రోము అనే ఆ సంఘాలని వివిధ భాగాలుగా విభజించి, అంటే ఇదొక ప్యారిష్, ఇదొక ప్యారిష్, ఇదొక భాగం అనే సంఘాలను విభజన చేసి అక్కడ చక్కని మాట చూడండి. అది రాష్ట్రం చెప్పాడు ఏంటంటే ఇన్స్టిట్యూటెడ్ ద కార్డినల్ ప్రీస్ట్స్. కార్డినల్ ప్రీస్ట్ అంటేనంటే మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను చెప్పు వస్తున్నాను. ఇవన్నీ కూడా కార్డినల్ అనేవాడు ఒక దేశానికి అధినేతగా ఉంటాడు. ఫాదర్స్, బిషప్, బిషప్ నుంచి క్యార్డినల్ అవుతాడు. క్యార్డినల్ భారతదేశం ఒకటే ఉంటాడు కార్డినల్. ఈ కార్డినల్స్ అందరూ కలిసి పోపుని ఎన్నుకుంటారు. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఈ యొక్క పరిపాలన విధానాన్ని చేసినవాడిని చిన్నోడు కాదు. ఇక చాలామంది అండి ఇవాళ పెద్ద పెద్ద సేవకులు కూడా రెఫరల్ ఎందుకు అయిపోతారంటే, అంటే ఆఖరికి వెళ్ళేసరికి సేవ కూడా అయిపోద్ది, వాడు కూడా పతనం అయిపోతాడు. కారణం ఏంటంటే చదువు లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, పరిపాలన విధానం అనేది అందరికీ రాదండి. ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఇన్స్టిట్యూషన్ పవర్స్ చూడండి. డీకన్స్ నిర్ణయించాడు, ప్రీస్టులు నిర్ణయించాడు. డీకన్ ఏం చేయాలో చెప్పాడు అక్కడ. మీరు బిషప్స్కి సహకరించాలి అంతవరకే. అలాగే ప్యారిషెస్ వేరే వేరేగా విభజించాడు. కార్డినల్ వ్యవస్థని ప్రారంభించినవాడు అంటే ఇవాళండి రోమన్ కేథలిక్ మిషన్ చూస్తే నాకు చాలా మొచ్చేస్తుందండి. రోమన్ కేథలిక్ మిషన్ చాలా సిస్టమేటిక్గా రన్ అవుతుంది ప్రపంచంలో. చాలాసార్లు మీకు చెప్పారు అక్కడ ఎవరు పెడితే పాస్ అవడమే జరగదు. కంపల్సరీగా 9 సంవత్సరాలు తరబీతి చేసి పొందాలి, పెళ్లి చేసుకోకూడదు. ఒక సిస్టంలో ఉంటుంది అంతా కూడా. ఫాదర్స్ అందరూ బిషప్ అధికారులు ఉంటారు, బిషప్స్ అందరూ కార్డినల్ అధికారులు ఉంటారు, కార్డినల్స్ అందరూ పోప అధికారులు ఉంటారు. ఎవడు మట్టుకు వాడు ఇష్టానుసారి మాట్లాడటం అవ్వదు.
ఇవాళ మీరు చూడండి ప్రొఫెషనల్ మిషన్ లో ఈడి మీద వాడు వాడి మీద వీడు విమర్శ చేస్తూ ఈ సోషల్ మీడియాలో టీవీలో విమర్శలు చేసుకుంటుంటారు. అది జరగదు రోమన్ కేథలిక్ సంఘంలో. రోమన్ కేథలిక్ సంఘంలో ఒక ఫాదర్ ఒక ఫాదర్ విమర్శించడం జరగదు. వాడు బిషప్ కి అధికారులు ఉంటాడు, అలాగే బిషప్ కూడా ఇంకొకటి విమర్శించే అధికారం బిషప్ కి ఉండదు, బిషప్ కోఆర్డినల్ అధికారులు ఉంటాడు. రోమన్ కేథోలిక్ సంఘం అనేది చాలా సిస్టమేటిక్ మైన ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్. దాంట్లో వీడు ఒకటి భాగస్థం. ఈ మధ్యకాలం మీరు విన్నారో లేదో, రోమన్ కేథలిక్ సంఘం భారతదేశంలో మనకే తెలియదు ఎన్ని సంఘాలు భాగాలు గుర్తించారు. ఎన్ని సంఘాలండి? 1700 సంఘాలు. అంటే 1700 సంఘాలు సర్వే తీసి వాళ్ళు వాటికన్లో అనౌన్స్ చేశారు, భారతదేశం గురించి మీరు ప్రార్థన చేయండి, ఈ భారతదేశంలో క్రైస్తవులకి శ్రమలు ఉన్నాయి, సంఘాలు పగల కొట్టబడుతున్నాయి. అంటే ఒక క్రమబద్ధమైన అధికార యంత్రాంగం కలిగింది రోమన్ కేథలిక్ విషయం. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఈ వ్యవహారాలన్నీ స్టార్ట్ చేసినటువంటి ఎవాస్టస్ అనేవాడు, 5వ పోప్. తర్వాత ఏం చేశాడండి ఈయన? యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ అంగీకరించడంలో వచ్చిన శ్రమలను ఆనందించడం మొదలుపెట్టండి. ఎలాగ ఆనందించడం మొదలుపెట్టండి? అనేక మందిని ఆ యొక్క సాక్ష్యం ద్వారా అనేక మందిని ప్రభువును నడిపించాడండి. నేను చాలాసార్లు చెప్తాను, నీవు నిజంగా మారు మనసు పొందుంటే, నువ్వు నిజంగా యేసు ప్రభువు హృదయంలో కలిగి ఉంటే, యేసు ప్రభువు గురించి ఇంకోళ్ళు చెప్పుకోవటాన్ని ఉండలేవండి. అది యేసు ప్రభుని కలిగి ఉన్నాడే అర్థమవుతుంది. మారు మనసు అనుకుని ఉందో లేదో ఎక్కడ తెలుస్తుందంటే, నీకు ఎవడేదైనా యేసు ప్రభు గురించి చెప్పాలని ఎప్పుడైతే నీకు తప్పన ఉండదో, నువ్వు యేసు ప్రభుని కలిగి ఉన్నట్టు లెక్క. యేసు ప్రభుని కలిగి లేనుడు అండి గుళ్ళనే అండి. క్రైస్తుడు గుడికి పైకి వెళ్ళిపోయినా వాడి సర్కిల్ అంతా అన్యులే, అన్యులతోటే ఉంటాడు. మళ్ళీ ఆదివారం వరకు యేసుప్రభు పేరు వాడికి సంబంధం ఉండదు. నేను చాలా జాగ్రత్తగా గమనించాను, యేసుప్రభు గురించి ఇంకొకటి చెప్పలేకపోతున్నావు అంటే నీకు వారమనసు అనుము లేదని అర్థం. నీలో యేసుప్రభు ఉంటే ఒకరికి చెప్పకుండా ఉండలేవు. ఎండలు ఏమన్నారంటే పేదలు ఏమన్నారు, నీకు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేవు. మీరు చంపుతారా? చంపండి. ఏం చేసినా సరే మేము మాత్రం ఆయన్ని ప్రకటిస్తాం. పౌలు గారు ఏమన్నాడండి? నా బట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఆయన ఎప్పుడు సువార్త ప్రకటించాడండి? సమయం అందులో అసమయం అందులో సువార్తను ప్రకటించాడు. కనుక ఈ యొక్క ఎవాస్టస్ అనే ఆయన అనేక మందిని ఈయన కాలంలో అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకునే పరిస్థితి ఏర్పరచాడు. మరణం దగ్గరికి వెళ్ళాం. 107 క్రీస్తు శకం 107 ఫీస్ట్ డే ఆఫ్ అక్టోబర్ 26 రోమనగరంలో చనిపోయాడు. ఈయన అర్థసాక్షిగా చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది వివరణ ఇవ్వబడలేదు, కానీ అర్థసాక్షిగానే చనిపోయాడు. ఈయన్ని చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లో ఉన్న దినాలన్నిటిలో కూడా ఆనందంగా ఉండేవాడట, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవాడట. ఈయన చూస్తున్న ఆ యొక్క చెరసాల నాయకులు, ఆ యొక్క చెరసాల సైనికులు వీళ్ళ చూసి ఆశ్చర్యపోయారట. అంటే చెరసాలంటే ఇప్పుడు చెరసాలంటే కాదు అండి, అమెరికా దేశంలో జైలు అంటే స్టార్ హోటల్లాగా ఉంటుంది. ఇవాళ మన జైల్లో నేను ఎప్పుడు అడిగారు వెళ్ళదు బాగుంటుందని నేను అనుకుంటాను. కొంతమంది నేను చూసి ఉంటారు, కానీ మీరు మిమ్మల్ని జైల్లో పడిస్తారు కాదు, కానీ ఎవరిని జైల్లో నేను చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. నేను వెళ్ళలేదు ఇంతవరకు, ఎప్పుడు చూడాలని కూడా వెళ్ళలేదు. అమెరికా దేశం జైల్లో నేను సువార్త ప్రకటించాను. అక్కడ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు పాస్టర్ గారు వెళ్ళి సువార్త చెప్పాలి. నేను వెళ్ళి ఆ ప్రిజనర్స్ అందరినీ మనం వెళ్తే వాళ్ళందరూ హాల్లో కూర్చోబెడతారు, వాక్యం చెప్పేవాడిని అమెరికా దేశంలో. కానీ ఈ ప్రిజన్ అలాంటిది కాదు. ఇది ఈ ప్రిజన్స్ ఎలాంటివి అంటే ఆ చీకటి నిలవ లాంటివి అనమాట, భయంకరమైన ఆ యొక్క జైలు అది. అందులో ఆయన ఆనందంగా ఆ హింసల్లో బాధల్లో ఆనందంగా ఉంటూ
ఎవడైనా ప్రశ్నిస్తే ఏమండి ఎవరిస్ట్ గారు ఏమి తిను సంతోషం ఉండదు దుఃఖం బాధలేదంటే ఈ శ్రమలయందే నేను ఆనందిస్తున్నానని చెప్తాడండి. కష్టాల్లో ఆనందించడం అండి. పవన్ గారు అక్కడ మాట రాస్తారు కదా, శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగి ఎరిగి శ్రమలయందు ఆనందించండి. ఇవాళ ఎంతమంది శ్రమల్లో ఆనందిస్తారని, శ్రమ రాగానే దేవుడు కష్టాలన్నీ నాకే పెడతాడా, నేనే కష్టాలు పడాలని అనుకుంటా. కానీ శ్రమంలో ఆనందించాడు ఇవ్వాల్సిస్తేనే. ఇంకా ఒక మాట అంటాడు ఏంటంటేనండి, అతసాయుష్గా చనిపోవడం తన జీవితంలో ఒక భాగ్యవంతుడు అంటే దేవుని కొరకు అతుడు అయిపోవడం భాగ్యవంతుడు. అదే పౌరు గారు ఏమన్నాడండి, పాలిష్డ్గా నామొట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం. అంటే ఈవేళ ఆది సంఘంలో మనం వెళ్తే ఈయన ఫస్ట్ సెంచరీ కూడా సెకండ్ సెంచరీ ఎంట్రన్స్లో ట్రోజన్ అనే చక్రవర్తి కాలంలో 107వ సంవత్సరంలో అంటే 2వ శతాబ్దంలో మొదటి సంవత్సరాల్లో గెలిపాడు. ఒకసారి మీరు ఆలోచించండి, విశ్వాసులనే వాళ్ళందరూ కూడా మరి భూమి మీద వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకోకుండా ఈ భూమి మీద వాళ్ళు రాజ్యాలు కట్టుకోకుండా ప్రభు కొరకే జీవించారు, ప్రభు కొరకే చనిపోయి ప్రభు వెళ్ళిపోయారు వాళ్ళు. పౌలు గారు అలాగే జీవించాడు. అందుకే 2వ కొరింథీయులు రాస్తూ 5వ అధ్యాయంలో అంటాడు భూమి మీద మనకి స్థిరమైన నివాసాలు లేవంటాడు, పరలోక రాజ్యంలో మనకి స్వాస్థ్యం ఉండదు అంటాడు. ఇవాళని మీరు గమనించండి, యేసు ప్రభువుని కలిగిన వాడు మొట్టమొదటిగా లోకానుసారంతో కలవలేడు. నెంబర్ వన్ ఒక సైన్ ఉంటుంది ఏంటంటే ఇంగ్లీష్లో, షో మీ యువర్ ఫ్రెండ్ అంటే ఓట్ ఎవరు అంటే నీ స్నేహితుడు ఎవరో చూపించు, నువ్వు ఓటు ఏంటో నేను చెప్తానంటాడు. నా స్నేహితులు అండి విశ్వాసులే నా స్నేహితులు, మీరే నా స్నేహితులు, ఏసయ్యే నా స్నేహితుడు. నాకు అన్ని స్నేహితులు కూడా లేడండి, వాళ్ళతో నాకు వ్యవహారమే లేదు. నేను అన్నిలతో కూర్చొని నువ్వు గంటల తరబడి మాట్లాడుతున్నావంటే ఎంత భ్రష్టుడు ఒకసారి ఆలోచించు, చాలా భ్రష్టత్వం అండి అది. అంటే నీలో యేసు ప్రభు ఉంటే అక్కడ కూర్చోలేవు వెళ్ళి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటున్నాడు కూర్చుంటక. ఇవాళ మన ప్రదేశాలు అన్నవి మన సహవాసం ఉంటుంది. ఒకసారి ఆదివారం గుడి అయిపోతే మళ్ళీ ఆదివారం వచ్చేవారికి మనం ఎక్కడ ఉంటామంటే అన్ని జనాకి వెళ్తుంటే మన సహవాసం వాళ్ళతోటే, మన ప్రయాణాలు వాళ్ళతోటే, మన చాటింగ్ అంతా వాళ్ళతోటే. అది నీవు ఆధ్యాత్మికంగా ఎక్కడున్నావో నీకు తెలియజేస్తుంది. ఇవాళండి వాంచేసులో కూడా ఆదివారం తర్వాత సంఘ కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది ఆ కార్యక్రమాలు అన్నింటికీ వాళ్ళ వచ్చిన వాళ్ళే వస్తుంటారు. అలాగ నేను అది చూసి చాలా మురిసిపోతుంటాను. అంటే వాళ్ళు ఎక్కడ మీటింగ్ అవుతుంది, వెళ్దాం వాక్యం విందాం సహవాసంలోకి వెళ్దాం. బట్ మిగిలిన వాళ్ళు ఆదివారం తర్వాత వాళ్ళు ఆదివారం వరకు కనిపించరు. రేపు సంఘ ఉపవాస ప్రార్థన ఏంటి, ఇవాళ మనం ఇంతమంది వచ్చారు మొదట ఆరాధన అయితే కేంద్రం మంచి కదలని కూడా చూడలేదు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, రేపు ఎంతమంది వస్తారు అంటే నామకార్థ క్రైస్తత్వంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఇవాళ యేసుని కలిగి ఉండే జీవితాలు లేవు. ఎవరి సిస్టర్ అనే వాడు అంటున్నాడు, నేను యేసయ్య కొరకు చనిపోవడము నాకు ఆధిక్యత, యేసయ్య కొరకు శ్రమ అనుభవించడం నాకు ఘనత అంటున్నాడు. కనుక ఈజ్ అ వెరీ గ్రేట్ మ్యాన్. ఈయన చనిపోయిన తర్వాత ఈయన సమాధి కూడా పేతురికి దగ్గరలో ఆయన్ని సమాధి చేశాడు. ఈయన జీవితంలో మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఆర్గనైజ్ చేశాడు ఈయన, బిషప్స్ అని ప్రీస్ట్స్ అని డీకన్స్ అని కార్డినల్స్ అని సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ చేశాడు ఈయన. ఒక పరిపాలనా విధానానికి పద్ధతులు చేశాడు. ఇవాళ చూడండి మన చర్చ్లో పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు, పాస్టర్ గారు, సువార్తికులు, సండే స్కూల్ టీచర్స్, విలేజ్ పాస్టర్స్, విలేజ్ సువార్తికులు, ఒక సిస్టమ్ ఉంటుంది మన దగ్గర. ఈ సిస్టాన్ని ఫాలో అవుతుంటుంది. కొత్త సువార్త 7వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది కొంతమంది యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి, నీ నామములు మేము అద్భుతాలు చేసాం,
నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో మేము మహత్కార్యాలు చేస్తాం కానీ వెంటనే ప్రభు ఏమన్నాడండి, అక్రమము చేయవారులారా నా యొక్క నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదని చెప్పాడు. ఇక్కడ వాళ్ళందరూ గమనించుకోండి, ఏ గృహంలో క్రమం ఉండదో ఆ గృహంలో యేసయ్య ఉండడండి, గృహమును పరిపాలించే దేవుడండి తండ్రి. భర్త వాడు ఎప్పుడైతే బలహీనుడు అయిపోయాడో గృహం పాడైపోతుంది. క్రమం ఉండాలి. తండ్రిని కొడుకులు వెళ్ళి రే నాన్న అంటే అయిపోయిందని పోయి అక్కడ ఆ గృహం క్రమం దాటేసింది. భార్య భర్త మీద కళ్ళు ఎవరు చేసి చూసి నా మాట వింటామా వినడితే క్రమం పోయింది అక్కడ. అలాగే సంఘంలో కాపురకే చెప్దాం అనుకుంటే మనుషులు తయారైతే ఆ సంఘం పని అయిపోయింది. క్రమం అనేది ఇంపార్టెంట్. నేను బాగా గమనించండి, ఏ వ్యక్తి క్రమం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పైకి వస్తుంది జీవితంలో. అది ఇంగ్లీష్లో చక్కని పదం వాడతారు, ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఆయనకి ఎవరు చెప్పవసలేదు, నాకు ఎవడో చెప్పవసలేదు, నాలుగున్నర లేచిపోతాను అంతే. నాలుగున్నర ప్రార్థన లేచిపోతాను, నాకు ఎవడో చెప్పాల్సిన పనే లేదు. నా దైనందిన కార్యక్రమాలన్నీ సిస్టమేటిక్ నేను చేసుకొని వెళ్ళిపోతుంటా. అండ్ కొంతమంది ఈరోజు ప్రార్థన చేస్తారు లేరు, ఈరోజు లేచితే లేదు లేకరు, కారణాలు చెప్తారు. ప్రతి వాడి కారణాలు ఉంటాయండి, బుద్ధి గారి కన్నీళ్ళు, బుద్ధి లేని కన్నీళ్ళు. యేసుప్రభు గారు బుద్ధి లేని కన్నీళ్ళు కారణం ఉన్నా లేదా, మూడు కారణాలు. అండ్ యేసుప్రభు రెండు నేను వెంపడించానంటే అది కారణం చెప్పాడు, మా నాన్న కప్పెట్టేసి వస్తాడు. తెచ్చుకోలేదు ఇంకా వస్తుంటే, అది ఎప్పుడో వస్తాడో, అది ఎప్పుడో సైతం కప్పెట్టి వస్తానంటే. అప్పుడు ప్రభు ఏమన్నారండి, సెటిల్మెంట్ చేశారండి. ఏం చెప్పారు ఆయన, మృతులను మన సైతం కప్పెట్టుకోరండి. కనుక ఇవాళ మనం ఆలోచన చేయాలి, క్రమం అనేది నీ జీవితంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటావు, క్రమం అనేది నీ జీవితంలో ఉంటే ఐశ్వర్యవంతుడిగా ఉంటావు, క్రమం అనేది నీ జీవితంలో ఉంటే నీ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, క్రమం అనేది నీ జీవితంలో ఉంటే సంఘం బాగుంటుంది. ఈ క్రమబద్ధీకరణ అంతటిని సంఘానికి నేర్పించాడు ఎవర్సిస్ అనేవాడు. ఈ జీవితంలో నుంచి కొన్ని మూడు ప్రత్యేకమైన విషయాలు తెలుసుకుందామండి. రెండవ భాగం ఇది మోటివేషన్ అండ్ ద మెథడాలజీ ఆఫ్ ఎవర్సిస్. ఎవర్సిస్ అనేవాడు మోటివేషన్ అంటే ప్రేరణ, మెథడాలజీ అంటే పద్ధతి. వీడు కొన్ని పద్ధతులు ప్రేరణకు తెలియచేశాడండి. అందులో మూడు మనం ధ్యానిస్తామండి. అందులో ఏంటంటేనండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ద ఎర్లీ క్రిస్టియన్ చర్చ్ వాజ్ రూటెడ్ టు ప్యాలెస్టైన్ ఇన్ ద హోలీ ల్యాండ్. ఈ ఎర్లీ చర్చ్ అనేది ఆ యొక్క ఇస్రాయేల్ దేశానికి ముడిపడి ఉంది. మరి ముఖ్యంగా బెత్లెహేము నగరానికి ముడిపడి ఉంది. మీకు మొదటి చెప్పిన ఎవరిస్టస్ అనేవాడు ప్రత్యేకింపబడిన వాడని. ఎలాగైనా ప్రత్యేకింపబడిన వాడు, మొదటి పోపు ఎవరని చెప్పారు జ్ఞాపకం ఎవరికైనా, పేతురు గారు మొదటి పోపు. పేతురు ఏ దేశానికి సంబంధించిన వాడు, ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన వాడు. ఈయన కూడా ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన వాడు. ఈయన ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఇస్రాయేల్ దేశానికి ముడిపడి ఉంది అని చెప్తాడు. ఈయన ఇస్రాయేల్ దేశానికి ముడిపడి ఉంది, ముఖ్యంగా బెత్లెహేము అనే ప్రదేశానికి ముడిపడి ఉందని చెప్తాడు. అందులో ఒక నాలుగు విషయాలు ధ్యానిస్తామండి. జీసస్ వాజ్ బోర్న్ ఆన్ బెత్లెహేం, ఆల్సో పోప్ ద ఫిఫ్త్ ఎవరిస్టస్ బోర్న్ ఇన్ బెత్లెహేం. యేసు ప్రభువు గారు ఎక్కడ పుట్టారండి, బెత్లెహేములో పుట్టాడు. ఎవరిస్టస్ అనేవాడు కూడా బెత్లెహేములోనే పుట్టాడు. బెత్లెహేము అనే మాటకి అర్థం ఏంటండి, రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. ఈ బెత్లెహేము అనే దానికి చాలా ప్రాధాన్యత ఉందండి. ద లీడర్షిప్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ స్ప్రెడ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ ఆది సంఘము నాయకత్వం అనేది ఇస్రాయేల్ దేశం నుంచి ప్రబలింది. ఎందుకు ఆలోచించండి, క్రీస్తు శకము
యాభైవ సంవత్సరంలో, యాభై రెండవ సంవత్సరంలో మన భారతదేశానికి ఒక అపోస్తలుడు వచ్చాడు. ఎవరు జ్ఞాపకం ఎవరైనా? తోమా గారు వచ్చారు ఇక్కడికి. ఏ తోమా అయితే నీ యొక్క గాయాల్లో ముట్టి నేను వెళ్ళిపెట్టి చూస్తే నమ్మనన్నాడు, ఆ తోమ భారతదేశానికి వచ్చాడు. మలవారు ప్రాంతంలో జాలర్ల మధ్య సేవ చేశాడు. 72వ సంవత్సరం క్రీస్తు శకం 72వ సంవత్సరంలో సెయింట్ థామస్ మౌంట్, మీలో కొంతమంది చూస్తుండొచ్చు అది, మెద్రాస్ నగరం ఎప్పుడు వెళ్ళినా సరే ఆ వెళ్ళే ఆదిత్యత మీకు ఎవరైనా కలిగితే ఇప్పుడు చెన్నై పిలుస్తున్నారు. సెయింట్ థామస్ మౌంట్ చూడండి వెళ్ళి, అంటే పెద్ద కొండ కాదు, ఇది ఒక గొట్టలాగా ఉంటుంది. అక్కడ సెయింట్ థామస్ చర్చ్ ఉంటుంది. థామస్ ఎక్కడ ప్రార్థన చేస్తున్నా చనిపోయాడు, ఎక్కడ సువార్త ప్రకటించేటప్పుడు బల్లితో కూడి చనిపిస్తారు ఆ ప్రదేశం ఉంటుంది. తోమా గారి వెన్నె పూస ఒకటి అక్కడ బాక్సులు పెట్టి ఉంటుందండి ఆ చర్చ్లో. శామ్యుయేల్ గారు ఆ చర్చికి మేము వెళ్ళినప్పుడు చిన్నపిల్లడే, ఇంత సైజు ఉంటాడు. అమ్మగారు మేము అందులో లేనమైపోయి థామస్ గారి గురించి అలా మాట్లాడుకుంటూ వీడు మర్చిపోయాడు. కొంతసేపు అయ్యేసరికి బాబు ఏడియన్, బాబు ఏడి అనేసరికి అంతా చర్చ్ అంతా అలా తలే చూస్తున్నాం. ఆ లైన్ ఒకటి ఉంది, ఫాదర్ గారు ప్రభు సంస్కారం ఇస్తున్నాడు. వాళ్ళు ప్రభు సంస్కారం అందులో ఇవ్వరు, వీళ్ళే అక్కడికి వెళ్ళారు నాలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే ఆ రొట్టె నేను ఉంచి ఇచ్చేస్తాడు. ఆ ఫాదరే నోట్లో పెడతాడు. మీ కరెక్ట్గా ఇలా చూసేసరికి శాంగిల్ గోపాడు ఉన్నాడు, ఆయన నోట్లో పెడుతున్నాడు ప్రభు సంస్కారం. అంటే వాళ్ళు రోమన్ కేథలిక్ సంఘంలో చైల్డ్ బాప్టిజం ఉంటుంది, చిన్నపిల్లలకి పుట్టగానే బాప్టిజం ఇచ్చేస్తారు. కనుక ప్రభు సంస్కారం చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి మన దగ్గర ఏమో చిన్నపిల్లలకి. నేను అప్పుడు శాంగిల్బాబుని చూసి అనుకున్నానండి, అంటే వీడు సేవ సమర్పించామండి చిన్నప్పుడే తల్లి గర్భంలో, వీడు ప్రత్యేకమైన వాడే అని అనుకున్నాడు. అక్కడ చాలా ఫోటోలు కూడా తీసుకున్నాడు ఆ ఆల్బండ్కి వెళ్ళిపోయి, డాడీ నా ఫోటో తీయండి నేను ఎలా ప్రసంగం చేస్తున్నాడు ఫోటోలు తీసుకుని. మూడు ఫోటోలు ఉన్నాయి శారీలో, ఏ స్కాన్ చేయండి. ఆ తర్వాత అండి నేను అక్కడి నుంచి ఆ బీచ్లో రెస్టారెంట్కి అక్కడి నుంచి ట్రైన్ ఒకటి ఉంటుంది, అక్కడ తిన్నగా ఆ బీచ్కి వెళ్ళిపోయి ఆ రెస్టారెంట్లో మేము కూర్చుంటే కరెక్ట్గా మా పక్కనే వచ్చి ఫాదర్ గారు కూర్చున్నాడు. అప్పుడు నేను ఫాదర్ మీ ఎవరో జ్ఞాపకం ఉన్నాడు, ఎందుకు జ్ఞాపకం ఉన్నాడు ఆయనకి మన రాష్ట్రం గారు ఏదో ఒకసారి ఆయన మనం ఆయన చూసి ఆయన మాకు కావలేదు. అప్పుడు చెప్పాను, ఫాదర్ నా కొడుకు మీరు ఇలాగా ప్రభు సంస్కారం ఇచ్చారు, మా ప్రొటెస్టెంట్ మిషన్లు అలాగేమో కానీ పిల్లలు నేను సమర్పించానంటే ఆయన వెంటనే నిలబడి, ఫాదర్ డ్రెస్లోనే ఉన్నాడు ఉండలే నిలబడి వీడి తలలు మీద చీల్చి మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇలా ఆలోచన చేసుకోండి, ప్రపంచానికి ఈ సువార్త ఎక్కడి నుంచి వెళ్ళిందండి? ఇస్రాయేల్ దేశం నుంచి ప్రపంచానికి. చాలామందికి సంఘ చరిత్ర తెలియక క్రైస్తవేతర సంఘ చరిత్ర, సంఘ చరిత్ర తెలియక క్రైస్తవులందరూ అమెరికా వెళ్ళిపోయిండండి. అమెరికాకి క్రైస్తవేతరకు సంబంధం లేదు. క్రైస్తవం ఎక్కడే మెథలేదు, ఎక్కడ ఉందండి? భారతదేశం పక్కన ఉంది. ఇస్రాయల్ దేశం కూడా భారతదేశం నుంచి మూడున్నర గంటల ప్రయాణం, బొంబాయి నుంచి 3.5 గంటల ప్రయాణం ఎగిరితే మేము అక్కడికి వెళ్తాం. అమెరికా ఎక్కడుంది? కింద ఉంది. అంటే ఆసియా ఖండం నుంచి యేసు ప్రభు వార్త అమెరికా దేశానికి వెళ్ళింది. అమెరికా క్రైస్తవ దేశం కాదు. చాలామంది తెలియక మాట్లాడుతుంటారు క్రైస్తవులకు అమెరికా పోండి, అమెరికా దేవుడిని ఆరాధిస్తున్నారు. అమెరికా దేవుడు ఆసియా దేవుడిని అమెరికా వాళ్ళు ఆరాధిస్తున్నారు. ప్రపంచానికి ఈ సువార్త ప్రబలిందండి. ఎక్కడి నుంచి? ఇస్రాయేల్ దేశం. అంత మాత్రమే కాదండి, ఇవాళ ఇస్రాయేల్ దేశం ప్రపంచానికి కేంద్రం. ఇవాళ ఇస్రాయేల్ దేశం ప్రపంచానికి ముడిపడి ఉంది, చాలా ప్రాధాన్యత కలిగిన దేశం. ఇవాళ ట్రంప్ అనేవాడు ఈ యొక్క జెరూసలేమ్ని ఎందుకు ఇస్రాయేల్ క్యాపిటల్ అవ్వడం డిసైడ్ చేశాడు. వాళ్ళు ఆల్రెడీ ఎంబసీస్ అని మార్చేశారు. కారణం ఏంటంటే ఇస్రాయేల్ దేశానికి ప్రపంచము ముడిపడి ఉంది. ఆ జెరూసలేము యొక్క దేవాలయం నిలబడి చూస్తే తూర్పు దిక్కున కనిపిస్తుంది ఏదంటే చిన్న బుట్టలాగా ఒలివ కొండ. ఇస్రాయేల్ దేశం అంతా చిన్న బుట్టలండి, ట్రైబల్స్ వాళ్ళు చిన్న చిన్న బుట్టలు. ఆ ఒలివ కొండ మీదకి ప్రభు రెండో రాత్రులు వస్తాడు. అంటే ఏ ఒలివ కొండ మీద ఎత్తబడ్డాడో ఆ ఒలివల కొండకి ఆయన వస్తాడు. సో ఇస్రాయేల్ గాట్ వెరీ ఇంపార్టెన్స్, చాలా ప్రాధాన్యత ఉంది ఇస్రాయేల్ దేశానికి.
చిన్న దేశం, ఈ చివరి నుంచి ఆ చివరికి 2.5 గంటల ప్రయాణం ఇస్రాయేల్ దేశం. కనుక యేసు ప్రభు బెతలహేములో జన్మించాడు, ఎవెస్టస్ అనే ఆయన కూడా యెరూషలేములోనే జన్మించాడు. ఇక్కడ మీక 5:2 చూస్తే ఈ యొక్క బెతలహేము గురించి ఒక ప్రవచన వాక్యం ఉంటుంది, అది మత్తయి సువార్త 2:5 రిపీట్ చేయబడుతుంది. మీక 5:2 చదువుదని. కనుక ఈ యొక్క ఐదో పోపే అనేవాడు ఆ బెత్లెహేము నగరంలో నుంచి వచ్చాడు. మత్తయి సువార్తలో కూడా అది మెన్షన్ చేస్తాడు. 2 చదువుదలి. నగరానికి ఎంత ప్రాధాన్యత ఉందో సార్ ఆలోచించాడు. రొట్టెల ఇల్లు, బ్రెడ్ ఆఫ్ హౌస్ నేనండి. ఇక ఈ చరిత్ర అంతా ధ్యానిస్తూ ఈ బెత్లెహేము నుంచి రోమ్కి దూరం ఎంత ఉంటుందా అని ఆలోచన చేశాను. ఎంత ఉందండి? 7,965 కిలోమీటర్లు, అంటే 35 కిలోమీటర్లు తక్కువ, 8,000 కిలోమీటర్లు. అంటే విమాన మార్గంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ఒకసారి విమానం గాలిలోకి ఎగిరితే తక్కువలో 12 గంటల ప్రయాణం చేస్తే వెళ్తుంది అక్కడికి. అంటే ఎంత దూరంలో సువార్త స్ప్రెడ్ అయింది ఒకసారి ఆలోచించి. దేవుని బిడ్డలు ఎంత దూరానికి వెళ్ళారు? ఇవాళ అమెరికా దేశం అంటే 1,600 కిలోమీటర్లు, అంటే దీనికి డబుల్. ఇప్పుడు ఎంత, 8,000 కిలోమీటర్లు, 35 తక్కువ 12 గంటలు. ఇంకొక 12 గంటలు ప్రయాణించాలి. అంటే నేను మన భారతదేశంలో బయలుదేరితే యూరోప్కి వెళ్ళడానికి 12 గంటలు 13 గంటలు పడుతుంది. అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళడానికి కింద కరెక్ట్ కిందకి వెళ్ళాలి ఇంకొక 13 గంటలు 12 గంటలు. అంటే ఒక 24 గంటలు ప్రయాణం చేస్తే అమెరికా దేశానికి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వెళ్ళిందంటే సువార్త ఈ బెత్లెహేము నుంచి అమెరికా దేశానికి వెళ్ళాం. ఒక అమెరికా దేశానికి వెళ్ళిందా? మీరు శక్తి పొందుదురు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు శక్తి పొందుదురు, అప్పుడు యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఏంటారు? ఏంటోసారి ఆలోచించండి. సువార్త ఇస్రాయేల్ దేశం నుంచి, అంటే బెత్లెహేము నుంచి ప్రపంచానికి వెళ్ళిపోయింది వాళ్ళ సువార్త. ఎవరికి అర్థం కాని విషయం అండి ఇది. వేరే ఎవరికి అర్థం కాని విషయం. వేరే ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ, క్రైస్తవ జనాభా ఎక్కువ. వాస్తవానికి ఇది అమెరికా దేశం మతం కాదు, క్రైస్తవ మతం అనేది. ఇక్కడ మన చిన్న ఆసియా నుంచి వెళ్ళింది అక్కడికి. అలాగే ప్రపంచ రాజ్యాలకు విస్తరించబడ్డ దానికి కారణం ఏమిటంటే సజీవమైన దేవుడు, సజీవమైన వాక్యము. కనుక ఎవరెస్టస్ అనేవాడు యేసు ప్రభు గారి జన ప్రదేశంలో జన్మించాడు. తర్వాత ఏముంటున్నాడు అండి, లీడర్షిప్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ వాస్ ప్రొడామినెంట్లీ ఎక్స్క్లూజివ్లీ జూయిష్. ఈ యొక్క ఆది సంఘము యొక్క నాయకత్వము అంతా యూదుల చేతిలోనే ఉన్నది. ఇవాళ మీరు చూస్తారండి ప్రపంచ చరిత్ర కానీ చూస్తే, ఏదో పెద్దది ఇన్వెస్ట్ చేసిన కంప్యూటర్ అనుకోండి, ఒక బాంబును దేని కంప్యూటర్ అనుకోండి, ఆ కేవలం యూదులు ఏంటంటాడు. అక్కడక్కడ ఎవరు పై దొరుకుతారు తప్ప యూదులు ఏంటాడు. ఎవరేంటి యూదులు? యూదులు అక్కడి నుంచి ఎదిరిపోయిన వీళ్ళు అమెరికాలో ఉన్నాడు, వాడు యూదులే కానీ చెదిరిపోయిన వాళ్ళు. చాలా తెలివైన వాళ్ళు అండి యూదులు. దేవుడు యూదులకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఆకులు శబ్దాన్ని వినిపించి మీరు శత్రువుల్ని జయిస్తారంటాడు. ఎందువల్ల భారతదేశానికి అంటే మానవ రహితమైన, అంటే మనిషి లేకుండా ఆ విమానాలు వెళ్ళి ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారో, ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాదులు అన్నీ కనిపెట్టాయి, వాళ్ళే కనిపెట్టారు భారతదేశానికి ఇచ్చారు.
అంతే కాకుండా ఇవాళ మన అగ్రికల్చర్ మన పంటలు తక్కువ దీంతో ఎక్కువ పంట పండించడానికి ఇస్రాయేల్ వారి ఫార్ములాస్ వాళ్ళ యొక్క ఆ మందులు ఇవాళ అధిక దిగుబడి రావడానికి కూడా ఇస్రాయేల్ వారే. ఇస్రాయేల్ అనేవారు చాలా ప్రత్యేకింపబడిన వారు అండి, దే వెరీ స్పెషలైజ్డ్ పీపుల్. క్రిమినల్స్ ఎక్కువ ఉంటాడు ఇస్రాయేల్లో. ఇస్రాయేల్ దేశంలో ఈ యొక్క లోకానుసారమైన వ్యవహారాలు ఏమి ఉండవు. అండ్ ఇవాళ ప్రపంచంలో ఉంటున్న ఈ చెడు విషయాలు ఏ ఫోటోగ్రఫీ అవునండి, ఈ చెత్త అంతా కూడా ఇస్రాయేల్ ఎవరు పాటించరు, ఎవరు వాటిని అనుసరించరు. ఇస్రాయేల్ స్త్రీలు కూడా ప్రత్యేకింపబడిన వారు. వాళ్ళ గురించి నిర్మకాండ వదజనం రాయబడుతుంది ఏంటంటే, యువత స్త్రీలు మన స్త్రీలు వంటి వారు కారు, వారు ప్రత్యేకింపబడిన వారు. యువత స్త్రీలే ప్రత్యేకింపబడిన వారండి, యువత మతమే ప్రత్యేకింపబడిన వారు. నిజంగా సైమన్ గారు మొన్న ఆ వేదాంత ACTC ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ అక్కడ ఎందుకు రెండు రోజులు ఆ ఎక్స్టర్నల్ క్లాసెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చెప్తున్నారాయణ, అంటే యూదులు చాలా గొప్పవారు. యూదులు ఏమంటారంటే యువత మతము అంట. ప్రపంచంలో ఇండియా గురించి చెప్పట్లేదండి, ప్రపంచంలో నిష్ట కలిగిన వారు ఎవరంటే యూదులే. నిష్ట కలిగిన వారు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళని, దేవుడు ఏది చెప్పాడని తూచా తప్పకుండా అనుసరించేవాడు యూదులే. రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి, 3 సార్లు ప్రార్థన చేస్తాడంతే. ఆడ మగ కూడా దశభాగాలు ఎవరు దశభాగాలు ఇస్తారంతే. శనివారం వాళ్ళకి విశ్రాంతి, శనివారం పనిచేయడు ఎవడు పనిచేయడండి. న్యూయార్క్ నగరంలోనండి నేను ఉన్నాను, న్యూయార్క్ నగరంలో శనివారం నాడు యూదులు ఎవడు షాప్ తెరడు. ఆడికి మీరు వెళ్ళి కోట్లు ఇస్తానన్నా షాప్ తెరడండి. శనివారం ఆడు సునగోగులు ఉంటాడు. వాళ్ళు సునగోగులకి వెళ్ళిన విధానం కూడా అంత గొప్పదంటే, ఒక్కొక్క యూదుడి కారు అండి 15 కోట్లు 20 కోట్లు 10 కోట్లు కారు. అది తొక్కే కారు 20 కోట్లు 10 కోట్లు కార్లు అండి. అలాంటి ఖరీదైన కార్లు వెళ్ళి చర్చి ఇక్కడ ఉంటే ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా రైల్వే స్టేషన్ అంత దూరంలో కారు పార్కింగ్ చేసి ఈ డిస్టెన్స్ అంతా నడుచుకొని వస్తారండి, నడుచుకొని వస్తారు. నేను వాళ్ళు వెళ్ళి అడిగా, ఏరా అంత దూరం కారు పెట్టి నడుచుకెళ్ళి. దేవుని సన్నిధి వెళ్ళేటప్పుడు మనం వట్టి వారు మనం గ్రహించుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధిలో గొప్పవాడు పేదవాడు ఎవడు లేడు. ఆ దేవాది దగ్గర దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం వట్టి వారంగా వెళ్ళాలి. నిజంగా యూదులు దగ్గర చాలా నేర్చుకోవాలండి. దే వెరీ పయర్స్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధ జనాంగము. వాళ్ళ గురించి చెప్తున్నాడు వీళ్ళు ప్రపంచంలో వాళ్ళ యొక్క ప్రభావం వల్లే ఇవాళ సువార్త పడి భారతదేశాన్ని మనం ఎందుకు చెప్పుకొని ఎవరి గురించి చెప్తున్నారు, తోమా గురించి చెప్తున్నా. అండ్ ఒక తోమ అనే వాడి వల్ల భారతదేశం క్రైస్తత్వం వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ 125 కోట్ల జనాభా ఉన్న దేశానికి సువార్త తీసుకొచ్చాడు ఎవరండి? యూదులే. తోమ తీసుకొచ్చాడు కనుక యూదులకి ఆ యొక్క భావన ఇవాళకి ఉంటుంది. అపోస్తల కార్యాలు మన ఇంకా చెప్పేసాను ఆల్రెడీ, 1:8 చెప్తున్నాడండి. ఏంటండి, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చూడండి, 1 ఏంటంటేనండి, ఈ సువార్త అనేది ఆది సంఘానికి ఇస్రాయేల్ దేశం నుంచే ప్రబలింది. 2 ఏంటంటే, నాయకత్వం అనేది కూడా ఇస్రాయేల్ యూదుల నుంచే ప్రపంచానికి ప్రబలింది. 3 ఏంటంటే, ప్యూరిటీ ఇన్ డాక్ట్రైన్ యాజ్ వెల్ యాజ్ ప్యూరిటీ ఇన్ ద లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎవర్సిస్ అనే వాడు నమ్మిన గొప్ప సిద్ధాంతం ఏంటంటే, ప్యూరిటీ ఇన్ ద డాక్ట్రైన్ అంటే సిద్ధాంతంలో శుద్ధత అనేది ఉండాలి, ప్యూరిటీ ఇన్ ద లైఫ్ జీవితంలో పరిశుద్ధత అనేది ఉండాలి. మీరు యూదుడు ఎవరిని చూడండి, కంపల్సరీగా పాటిస్తాడు యూదుడు. ఇవాళ మన దగ్గర చూడండి, నామకర్త క్రైస్తవత్వం చెప్పిన మాటకి జీవితానికి సంబంధం అనేది ఉండదు. బోధలు చూస్తే
గంభీరంగా ఉండే, బ్రతుకు చూస్తే కంపు కొడుతుంటుంది. నీకు ఎందుకే చెప్పాను, ఆదివారం గుళ్ళో క్రైస్తవులు వారం అంతా గొంగర పురుగులే. ఎక్కడ ఈ వారం అంతా ఈ అమ్మగారు ఎక్కడున్నా అయ్యగారు ఎక్కడున్నా అన్నిలతోటే ఇలా గడుపుతారండి. నాకు అది చూస్తే గంటల తరబడి అన్నిలతో గడుపుతున్నావు అంటే ఎంత భ్రష్టులో ఒకసారి ఆలోచన చేసుకో, ఎంత భ్రష్టులో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు చెప్తూ చెప్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తే నిన్ను దేవుడు సంఘంలో లేకుండా చేసేస్తాడు. ఆ రోజుని యొక్క ఇవాసిస్ట్ అనేవాడు నమ్మింది ఏంటంటేనండి, ప్యూరిటీ ఇన్ ద డాక్ట్రేట్. సిద్ధాంతంలో నీవు స్వచ్ఛత కలిగి ఉండాలి, ప్యూరిటీ ఇన్ ద లైఫ్. జీవితంలో నీకు స్వచ్ఛత కలిగి ఉండాలి. ఇవాళ సిద్ధాంతాలు ఏముందండి, ఎవడికి బైబిల్ పట్టించుకోడు, ఎవడు సిద్ధాంతాలే బోధించట్లేదు. ప్రార్థన చేయండి చెప్తే కోపం ఆ పాస్టర్ మీద, క్రమశిక్షణగా బ్రతకండి అని చెప్తే కాపుర మీద కోపం. ఏదో స్వచ్ఛ ప్రసంగాలు వారికి అనుకూలమైన బోధకులు వారు ఏర్పాటు చేసుకుంటారని. ఇవాళ అనుకూలమైన బోధకులకే పరిగెడుతున్నారు తప్ప హెచ్చరికలు ఎవరికి అవసరం లేదు. ఇవాళ బాధ కలిగించే బోధ నిన్ను బాగు చేస్తుంది. చూడండి ఇక్కడ మొదటి కొరింది 15:1-4, 1-4 మొదటి కొరింది 15:1-4. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను మీరు దానిని అంగీకరించుతిరి. మీరు దాన్ని అంగీకరించరు, దానియందే నిలిచి ఉన్నారు, దానియందే నిలబడున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించను. ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకుని గట్టిగా పట్టుకున్నట్లయితే ఇవాళండి సంఘంలో కొన్ని పద్ధతులు ప్రకటించబడుతున్నాయి. మన సంఘంలో చూస్తారంటే ఆపదంటే నా దగ్గరికి వస్తారు ఎవడైనా సరే, లేకపోతే నా బోధడికి ఇష్టం ఉండదు, నా మాట్లాడికి ఇష్టం ఉండదు. అండి ఉదయకాలంలో మొదటి ఆరాధనలో రాజు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. వాడికి నుంచి ఆలస్యాలు చెప్పేవాడిని, ఎవరే గుడికి రారా చక్క పాడతాడు అంటే వచ్చేవాడు కాదు, వాడి సాక్ష్యం చేస్తాడు. దేవుడు వాడికి లోకం తెస్తేనే తప్ప వాడికి మారు మనసు రాలేదు. అడిగి నేనంటానండి, రాగం వస్తే కానీ నువ్వు మారవా? అర్ధాంతంగా చచ్చిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మన జీవితాల్లో. ప్యూరిటీ ఇన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. క్రమం అనేది చాలా అవసరం. అండ్ రోగాల గురించి చెప్పాను, అనేకులు అయోగ్యంగా బాలని సమీపిస్తున్నారు కాబట్టి మీరు రోగులైనారు, అనేక మంది నిద్రిస్తున్నారు. అంటే నాకు ఎదురైనా ఫోన్ చేసి ఒక అమ్మగారు శుభార్త గారు, ఫస్ట్ గారు నాకు బీపీ ఉన్న ప్రార్థించి మారు మనసు పొందు అని చెప్పానండి. ఇంకా ఫోన్ చేయడం మానేసింది, బీపీ ఉన్నది చెప్పడం మానేసింది. ఇంకొక ఆయన ఫోన్ చేసేయండి, వాళ్ళ అమ్మాయి పెట్టించండి దెబ్బతల్లి కుట్లు రెండు వేసారంట. నువ్వు ప్రార్థన పర్వాలు అయితే నీ కూతురికి ఎందుకు దెబ్బ తగులుతుంది? లేదండి పాస్టర్ గారు, దేవుడు కృపను బట్టి నా కూతురు బతుకుండా చచ్చిపోవాలి. ఇలాగే సమర్థించుకుంటారు, భక్తిగా ఒప్పుకో. నువ్వు నిజంగా కుమార్తె గురించి కుమారుడి గురించి తెల్లవారు లేచి రోదం చేసి ప్రార్థన చేసి తల్లి పెడితే నీ కుమారి దెబ్బతాలని వీల్లేదండి. అంటే ఒక పాస్టర్ గారు విశాఖపట్నంలో 3 అంతస్తులు మేడ మీద నుంచి వాళ్ళు చిన్నపిల్లడండి, పడిపోతే కిందని రోడ్డు మీద సిమెంట్ కాలంలో పడ్డాడండి, చనిపోవాలి. 3 అంతస్తులు మేడ నుంచి ఎందుకు వచ్చి చూస్తాడు, ఆడుకుంటున్నాడు ఆ కాలంలో. ఇక పెద్దోడైపోయాడు ఇవాళ. ఆ భాష ఎక్కడికి నేను సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ ఆధారత ఉంది వాడికి, నీకు ఎక్కడ ఆధారత ఉంది? అసలండి పాస్టర్ గారు అండి, అందరూ అయితే ఈ యాక్సిడెంట్ చూసి చచ్చిపోతాడు అనుకున్నారండి, 2 కాళ్ళు రిపేర్ అయితే బతిక ఉన్నాడని దేవునికి స్తోత్రం. ఇదండి నువ్వు దేవునికి స్తోత్రాలు ఇలాగా చెప్పుకుంటున్నావు. దానికి ఇంగ్లీష్ చక్కన మాట వాడబడ్డది సెల్ఫ్ జస్టిఫికేషన్. మనం సమర్థించుకోడు, నీ కూతురికి 2 కుట్లు పడ్డాయంటే నువ్వు గుండె బాధుకుని ఏడాది దేవుని సన్నిధిలో, ప్రభు నా భక్తిహీనత వల్ల, నా బుద్ధిహీనత వల్ల, నా బిడ్డకి దెబ్బతైందని ఏడటం మానేసి నా ప్రార్థన వల్ల కూతురు బతికొంది, కుట్లతోటే దేడు సరిపెట్టేశాడు అని సమర్థించుకోడు. అందే భక్తి నేను అభివృద్ధి చెందటం లేదు, సంఘంలో భక్తి అభివృద్ధి చెందటం లేదు. సమర్థించుకుంటున్నాం మనల్ని మనం, ఏ బోధలు విన్నాం, ఎక్కడ కట్టబడ్డాం, ఎలాగున్నాం విశ్వాసంలో, ప్రార్థనలు ఎలాగున్నాం అనే విషయాలు మనం గమనించుకోవటలేదు. రెండవది గారండి, మొదటి కొరింది 1:10 10వ వచనంలో మాట చెప్తున్నాడు చూడండి,
ఆయన వెళ్ళుచుండగా ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి ఆకాశం వైపు తేరి చూచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకంలోకి చేర్చుకొనబడిన ఏ పరలోకంలో చేర్చబడిన యేసు ఏ రీతిగా పరలోకంలో వెళ్ళుటగా చూచుండో ఆ రీతిగా That is the purity in the preaching doctrine. ఇవాళండి సంఘానికి చెప్పవలసిన బాధ ఏంటంటే ఈ మూడు సీడీలు కొనండి ఆశీర్వాదాలు వస్తాయి, ఈ మట్టి కొనండి ఆశీర్వాదాలు వస్తాయి, నీళ్లు కొనండి ఆశీర్వాదాలు కాదు చెప్పవలసింది. ఇవాళ ప్రభు తిరిగి రాబోతున్నాడు తెలుసుకున్నాం చాలా ఉన్నది కానీ we are going to close it. James 5:19-20 చదువుతాండి. యాకోబు 5:19-20 నా సహోదరులారా నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఎక్కడో అతన్ని సత్యంలోకి మళ్ళించినట్లయితే మరి ఎక్కడో ఆయన సత్యంలోకి మళ్ళించినట్లయితే పాపిని వాడి తప్పు మార్గం నుండి మళ్ళించువాడు పాపిని వాడి తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనట్టు ఇవాళ ఆలోచించండి మన భర్త ఏమండి ఆయన గారు మీరు చెయ్యొద్దు అంటే ఆవిడ నీకు కోపం వస్తుంది కానీ నువ్వు నాశనం అయిపోకుండా చెప్తుందే తప్ప నువ్వు నరకానికి పోకుండా చెప్తుందా నీ శత్రువు కాదు. ఒక తండ్రి ఒక కుమారుడికి ఒక కుమార్తెగా చెప్తున్నాడు అంటే వాడు శత్రువు కాదండి. వాడు గేలి అనే వాడి దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడు నీ పిల్లలకి నువ్వు చెప్పలేదు అని చెప్పాడు. ఒకరిని తినేసి వాడు చెప్పలేదు తండ్రి అనేవాడు చెప్పుకుంటేవాడు బ్రతికుండేవారు. ఇవాళ మీరు ఆలోచించండి మీ భర్త తప్పు చేస్తే భార్యలు చెప్పండి ఏమిటి ఇది మనకు తగదు. అలాగే భార్య తప్పు చేస్తే భార్యకి చెప్పండి ఇది మనకు తగదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు సమర్థించకండి. ఇవాళ చెప్తున్నాను ఏ తల్లిదండ్రులు బిడ్డలు సమర్థిస్తారో మీరు గుండెలు బాదుకొని ఏడ్చే రోజు ఉండదు మీకు. వాళ్ళు నాశనం అయిపోతాయి ఎదురుగా, వాళ్ళు జైలుకి వెళ్ళిపోతే, వాళ్ళు బ్రతుకులు పాడు అయిపోతే ఏడవలసింది నువ్వేమో తల్లి. యెరూషలేము కుమార్తె గారా మీ గురించి మీ పిల్లల గురించి ఆడండి. ఎవడైనా ఒకడు సత్యం నుంచి తగ్గిపోతే భక్తిహీనుడు అయిపోతుంటే నాకు ఇదే పనండి విసిగిస్తాను మనుషులకు చెప్తుంటాను అమ్మా నేను సరి చేసుకో బాబు నువ్వు సరి చేసుకో నువ్వు సరిగా లేవు అన్యులతోనూ ఉంటున్నావు పైకి రా అది కరెక్ట్గా అనిపిస్తుందండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు తుదకి నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. రెండు వందలు గమనించండి ఒకే విషయంలో దేవుడు పదే మీకు చెప్తున్నాడు అనుకోండి. ఒకే విషయంలో నీ భార్య అవనండి, భర్త అవనండి, పాస్టర్ గారు అవనండి, ఎవరన్నా ఒకే విషయంలో నీకు పదే చెప్తున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఆ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి అర్జెంటుగా, లేకపోతే ఆ విషయంలో నువ్వు నాశనం అయిపోతావు. ఆ తర్వాత నీ గురించి అయ్యో పాపం అనేవాడు కూడా ఎవడు కూడా ఉండడు. జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ ముగించుకుందామండి. ఫిలిప్ 4:8 చదువుతాలి. ఫిలిప్ 4:8 మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత నేను ఇవన్నీ గమనించుకోండి. ఇవాళ అండి చాలా మంది అనుకుంటారండి లోక యోగ్యతలు చాలా గొప్ప అనుకుంటారు. అబ్రహాక్ అనే ఆయన చాలా సుపరిచిత బిల్లిగ్రామ్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు, ఆయన భారతదేశానికి అధినేతగా ఉండేవాడు. ఆయన ఒకరోజు నాతో చెప్తూ, డాక్టర్ విక్టర్ నా స్నేహితులందరూ కలెక్టర్సే, నేను కలెక్టర్ అవ్వాలి కానీ నేను కలెక్టర్ అవ్వలేదు, యేసుప్రభు సేవకుడిని అయ్యాను. నా స్నేహితులందరూ అవేళ నువ్వు చాలా తప్పు చేస్తున్న హక్కు అన్నారు కానీ ఇవాళ నా స్నేహితులందరూ వచ్చి అంటున్నారు మేము రిటైర్ అయిపోయాం మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు, నీవు దేవుని సేవలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన వాడిగా ఉన్నావని ఆయన చూసి వాళ్ళు ఆనందిస్తూ చెప్తుంటే నేను ఎంత ఆనందించాను. డిఎల్ 3 అనే మహాభక్తుడు తన తండ్రికి ఫోన్ చేసి అంటాడు, డాడీ గుడ్ న్యూస్ మంచి వార్త ఏంట్రా, నన్ను అమెరికా దేశానికి అంబాసిడర్గా పెట్టారు. అంబాసిడర్స్ అంటే అంటే అమెరికా దేశం ఒక్కొక్క అంబాసిడర్ ఒక దేశానికి పెడుతుంది, ఇండియా ఒక్కొక్క అంబాసిడర్ ఉంటాడు, ఎంబెసీ ఉంటుంది. అమెరికా దేశం దేం మాట్లాడాలన్నా భారతదేశం వాడికి చెప్పాలి, వీడి దేశానికి చెప్తాడు అమెరికా దేశం. ఆ తండ్రికి డిఎల్ 3 ఫోన్ చేసి
నాన్నా నేను అమెరికా దేశ అంబాసిడర్ తండ్రి ఏడుస్తున్నాడు ఫోన్లో. ఏంటండి ఏడుస్తున్నావు సంతోషంగా? లేదురా, నువ్వు యేసు ప్రభుకి అంబాసిడర్గా అవుతాను అనుకుంటే నువ్వు అమెరికా దేశానికి అంబాసిడర్ అయ్యేటట్రా. ఎన్ని వేళ ఆలోచించండి, ఎంతమంది క్రైస్తవ బిడ్డలు వ్యాపారాలని లోక స్నేహితులని యేసు ప్రభుని వదిలేసి ఎంత భ్రష్టతలో జీవిస్తున్నారండి. అటువంటి వాళ్ళని చూసి మనం ఆనందిస్తామండి. వాళ్ళ మీద నాశనం అకస్మాత్తుగా వస్తే బాధపడే పరిస్థితి కూడా మనకు ఉండదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. చదువుతలేదే మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను, ఏ యోగ్యత అయినా పైన ఉండి ఉండి వాటి మీద ధ్యానం ఉంచండి. లోకానుసారులైన వారు కాదండి. నువ్వు ఇండియా ప్రెసిడెంట్ అయిపోతే జీరో యూర్ నథింగ్. నేను వ్యాపార వ్యాప్తులతో నేను పెద్ద ప్రతింగ్ యూర్ జీరో. అన్నీ అర్థమైనవండి. లోకంలో ఉన్న ఘనతలు యోగ్యతలు అన్నీ అర్థమే. అండి నన్ను ఎవడని పిలిచి మీకు ఎంపీ సీట్ ఇస్తానంటే నేను చచ్చిన తీసుకోలేను సార్. రండి, మేము సీఎం పెట్టేస్తానండి, నాకు అవసరం లేదండి. సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నా కొరకు బ్రతుకు బాబు, నా కొరకు బ్రతుకు బాబు అంటే లోకంతో తిరుగుతున్నాడు మనం. నా బిడ్డగా జీవించండి. లోకానుసారులో మనకి స్నేహితులు, క్రమశిక్షణ లేని వారా మనకి స్నేహితులు, మనల్ని ఇచ్చే నాశనాన్ని నడిపించే వారా మనకి సన్నిహితులు. ఆలోచన చేసుకుందాం. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మారు మనసు పొందుదాం. మనుషుడా, దేవుడు ధిక్కరించబడ్డు, వేదిగితేవో అదే గోస్తావు. నేను నీవు సరి చేసుకో ప్రభు సన్నిధిలో, నేను నీవు సరి చేసుకో. భయం కలిగి జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం, క్రమశిక్షణ కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగా ప్రార్థన చేస్తారు. మహాపురుషుడు తండ్రి యేసునైన కృపమైన ఈ దినాన్ని మాతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రభు. మా జీవితంలో ప్యూరిటీ ఉండాలి ప్రభు, మా యొక్క డాక్టర్లో ప్యూరిటీ ఉండాలి ప్రభు. అయినా మేము బాగున్నాం అనుకుంటున్నాం, అయోగ్యులుగా జీవిస్తున్నాం. మేము బాగున్నాం అనుకుంటున్నాం, లోకానుసారంతో జీవిస్తున్నాం. మేము బాగున్నాం అనుకుంటున్నాం, చీకటిలో సంచరిస్తున్నాం. అజ్ఞానం నుండి, అపవిత్రత నుండి, లోకానుసారం నుండి మనం విడిపించి మీకు ఇష్టమైన బిడ్డలుగా మనందరినీ జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి.